హే గాయ్స్, వెల్కమ్ టు నివేదిత్రి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. సో దాంతో మీకు వచ్చేస్తాయి నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్. సో ఇవాళ నేను మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే, మన ఛానల్ ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ని దాటేసింది. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్కి. అండ్ ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో మరి ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి కంటెంట్తో. అదేంటంటే, మామ్ అండ్ సన్ డ్రెస్ కాంబినేషన్. అదేంటి, సిస్టర్ అండ్ డాటర్స్ చూసాము, సిస్టర్స్ కాంబినేషన్ చూసాము, మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ చూసాము, కానీ మామ్ అండ్ సన్ డ్రెస్సెస్ కాంబినేషన్ చూడలేదు కదా. అందుకే నేను ఇవాళ మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఏంటంటే, మాకిద్దరికి మాకిద్దరు బాబులే కదా, సో వాళ్ళకి డ్రెస్సెస్ కుట్టాలి అనుకున్నాను. సో వాళ్ళు ఫంక్షన్స్కి వేసుకున్నప్పుడు మేము కూడా అలాగే వేసుకోవాలి, అలా ఉంటుంది కదా. మామూలుగా అమ్మాయిలు అయితే వాళ్ళకి మంచిగా ఫ్రాక్స్ కుట్టేసుకొని మనం కూడా అమ్రలా డ్రెస్సెస్ లేకుంటే శారీస్ అలా వేసేసుకుంటాము, కానీ అబ్బాయిలు ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. చాలామంది మీరు అలాగే ఫీల్ అవుతూ ఉంటారు, బా నువ్వు అమ్మాయి అంటే బాగుండిందిరా, ఇద్దరు ఒకేలాగా డ్రెస్ వేసుకునేందుము అలా అంటారు కదా. ఏం పర్వాలేదండి, అబ్బాయిలైనా కూడా ఇలా ట్రై చేయొచ్చు. సో మేము కూడా అలాగే ట్రై చేసాము. సో ఇందులో నేను ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటంటే, నేను వేసుకున్న డ్రెస్తోనే అండి. ఇది మా బాబులకి నేను అన్నప్రాసనం చేసినప్పుడు వేసుకున్నాను అనమాట. ఇది చాలా సింపుల్ డ్రెస్, పంజాబీ డ్రెస్ అంటారు కదా. సో అలాగా చాలా సింపుల్గా కొట్టుకున్నాను అప్పుడు బాబుస్కి 5th month. సో వాళ్ళకి ఏదైనా డిజైన్స్ పెట్టి అలా చేస్తే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు గుచ్చుకుంటుందని సింపుల్గా కుట్టించుకున్నాను అనమాట, బోట్ నెక్ పెట్టుకొని. ఇంకా కింద వచ్చేసి ప్యాంట్ వచ్చేసి లెగ్గింగ్ ఆర్ మీరు బాటమ్ పంజాబీ డ్రెస్ ఉంటుంది కదా, పైజామా అలా వేసుకోవచ్చు, ప్యాంట్ నార్మల్ ప్యాంటు. నేను వచ్చి ఇది అంబ్లో డ్రెస్ కుట్టించుకున్నాను అనమాట కింద ఇలాగా. సో ఎల్బో స్లీవ్స్ పెట్టుకున్నాను. సో నెక్ వచ్చేసి బోట్ నెక్ అనమాట. సో మా బాబుస్ కూడా సేమ్ అలాగే కుట్టాలి కదా, అందుకే వాళ్ళకి ఇలా చేసుకున్నాం అనమాట. సో వాళ్ళకి పైన వచ్చేసి ఇలాగా బుల్లి బుల్లి డ్రెస్సులో ఫుల్ హిప్ స్లీవ్స్ పెట్టేసి కాలర్ నెక్ అండ్ డిజైన్ బటన్స్ ఇచ్చాను అండ్ ఓపెన్ అనమాట. పిల్లలకి ఎప్పుడు ఫ్రంట్ ఓపెన్ పెడితేనే చాలా బాగుంటుందండి, టీ షర్ట్ లాగా నెక్కి వేసుకోవడం కంటే వాళ్ళు ఆ ఫంక్షన్ హడావిళ్ళల్లో ఉంటారు కదా. సో ఇలా ఫ్రంట్ ఓపెన్ పెడితేనే చాలా బాగుంటుంది. సో సైడ్స్ కూడా ఓపెన్ అనమాట, చాలా ఫ్రీగా ఉంటుంది. యాక్చువల్గా ఈ డ్రెస్సెస్ని మేము 4 మెంబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వేసుకున్నాము పక్కన పిక్లో చూపించినట్లు. అండ్ అలాగే మా అన్నప్రాసనం ఫంక్షన్లో మేము 9 మెంబర్స్ వేసుకున్నాము, అది కూడా మీకు పిక్లో చూపిస్తున్నాను. 9 మెంబర్స్ కూడా వేసుకున్నాము. ఇది వచ్చేసి ఇక్కత్ కాటన్ అండి, బ్లూ కలరు. బ్లూ కలర్ అయితే అబ్బాయిలకి ప్లస్ అమ్మాయిలకి ఇద్దరికి బాగుంటుందని నేను ఈ ఫ్యాబ్రిక్ని చూస్ చేసుకున్నాను, ఈ ఫ్యాబ్రిక్ అండ్ ఈ కలర్ని కూడా. కింద వచ్చేసి ధోతి పైజామా అనమాట, ధోతి ప్యాంట్స్ అంటారు కదా అది. సో పిల్లలకి చాలా ముద్దుగా ఉంటారు పిల్లలు ఇలా వేసుకున్నప్పుడు. సో ఈ 2 కాంబినేషన్స్ ఇద్దరికి ఇలాగే కుట్టించాను, మా ఇద్దరు పిల్లలకి. సో మేమేమి ఇలాగే కుట్టుకున్నాము, మా హస్బెండ్కి ఇలాగే కుర్తీ కుట్టించాను, కింద వచ్చి ధోతి ప్యాంట్ అనమాట, ధోతి ప్యాంటు. సో పిక్లో చూపించినట్లుగా ఇది. సో ఇది మనం డైలీ యూస్ కూడా వేసుకోవచ్చు, పిల్లలకి కూడా వేయచ్చు. ఇలా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, కాటన్ వేర్ కాబట్టి వాళ్ళకి సాఫ్ట్గా ఉంటుంది, లోపల ఎక్కడ గుచ్చుకోకుండా ఉంటుంది. అండ్ నేను లోపల లైనింగ్ కూడా వేయించాను అనమాట, లైనింగ్ వేస్తే వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుంది కదా స్టిచెస్ అలాగా. చూడండి, లైనింగ్ కూడా వేయించాను, స్లీవ్స్కి వేయించలేదు, స్లీవ్స్కి అంతేమీ అనిపించలేదు కాబట్టి. సో ఎడ్జెస్ మాత్రం స్టిచ్చేసి లోపల లైనింగ్ వేసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీతో కుట్టించామండి, ఇది నా పెళ్లి శారీ అనమాట. సో దీంట్లో బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వచ్చింది, రన్నింగ్ వస్తుంది కదా, మనం ఇప్పుడు బ్లౌజెస్కి వర్క్ వేసుకోవడం ఫ్యాషన్ కాబట్టి, ట్రెండ్ కాబట్టి నేను ఈ కలర్ ప్లెయిన్ కలర్ తీసుకొని, సో ఈ కలర్ ప్లెయిన్ కలర్ తీసుకొని నేను బ్లౌజ్ వర్క్ చేయించుకున్నాను. సో మిగిలిన బ్లౌజ్ ఏం చేయాలి అనుకుంటుంటే, అమ్మాయిలు అయితే ఫ్రాక్ కుట్టిస్తారు, కానీ అబ్బాయిలకి ఏం చేయాలి అంటుంటే నేను మంచిగా వాళ్ళకి కూడా డ్రెస్సెస్ కుట్టించాను. సో అదేంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. టట్టటాయ్, ఇదేనండి, చాలా బాగుంది కదా, షైనీ షైనీగా అలాగా. సో 1 మీటర్ ఇస్తాడు కదా వాడు, అందుకనే నేను ఇద్దరికి కుట్టించాలని ఇలా వెల్వెట్ క్లాత్ తీసుకొని సపరేట్గా వెల్వెట్ క్లాత్ హ్యాండ్స్ కేపించి ఇలాగ ఇక్కడ కూడా దీన్ని హైలైట్ చేయడానికి, మొత్తం ఇక్కడ కూడా ఈ కలర్ ఇచ్చేస్తే చాలా కనిపించదు అనమాట, అందుకే హైలైట్ చేయడానికి వెల్వెట్ కాలర్కి ప్లస్ హుక్స్కి హుక్స్ బటన్ దగ్గర అంతా ఇచ్చాను.
ఇంకా బటన్స్ వచ్చేసి డిజైన్ బటన్స్ అండి ఇవి, మామూలు షాప్లలో తీసుకొని వేసాను అనమాట. ఇంకా బార్డర్ వచ్చేసి, బార్డర్ ఉంటుంది కదా దానికి, హ్యాండ్స్కి ఇక్కడ వేసాను. మా పిల్లలు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎంత ముద్దుగా ఉన్నారంటే చాలా బాగున్నారు అనమాట. అది కూడా మీకు పిక్స్ షేర్ చేస్తాను ఎలా ఉన్నారు అనేది. యాక్చువల్గా నేను ఈ డ్రెస్ వీళ్ళకి వేసినప్పుడు నేను సారీ కట్టుకోలేదు. ఇది యాక్చువల్గా నేను సమ్మని ఫంక్షన్ కంటే ప్లాన్ చేశాము, బట్ ఇప్పుడు క్వారంటైన్ టైం కాబట్టి మేము ఇంట్లోనే చేసాము. ఇంట్లోనే కదా అని అంత కాస్ట్లీ సారీ కట్టుకోలేదు, నార్మల్ సారీ కట్టాను, అందుకే చూపిస్తున్నాను. ఇంకా ప్యాంట్ వచ్చేసి నార్మల్ పైజామా ప్యాంట్స్ ఉంటారు కదా మనం అందరం కుట్టించుకునేది, అలాగే కుట్టించుకున్నాను. చూడండి బుల్లి ప్యాంట్స్, మళ్ళీ 2-3 ఇయర్స్ వరకు వేయచ్చు అని. అప్పుడైతే మనం ఫంక్షన్ రోజు ఒకరోజే వేస్తాం కదా, సో అందుకని లూజ్గా కుట్టించుకున్నాను. ఎలాస్టిక్ కూడా ఇవ్వలేదు, ఎలాస్టిక్ ఇస్తే వాళ్ళకి వాదలు పడిపోతాయి, స్ట్రెచ్ మార్క్స్ స్ట్రెచెస్ వచ్చేస్తాయి కదా అందుకు. సో ఎలాస్టిక్ వేయచ్చాను. ఎలాస్టిక్ అయితే కొంచెం పెద్దయినా నడుము పెద్దగా అయినా కూడా మనము చేసుకోవచ్చు కాబట్టి. సో ఇదండి. సో ఇవి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న 2 డ్రెస్సెస్ అన్నమాట, 2 మోడల్స్. మేము ఇంకా పిల్లలు చిన్నపిల్లలే కదా, ఇంకా కుట్టించుకోలేదు, ఇంకా ఇవి మాత్రమే, ఈ 2 ఫంక్షన్స్ మాత్రమే ఇలా డిజైన్ చేసుకున్నాం. సో నాకైతే ఫ్యామిలీ మొత్తం ఒకే డ్రెస్ కోడ్ వేసుకోవడం ఇష్టం అనమాట, సేమ్ కాంబినేషన్ ఆర్ సేమ్ కలర్ అలాగా, అందుకే ఇలా చేసుకున్నాం అనమాట. మా దగ్గర 2 ఉన్నాయి ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలే కదా, సో 2 ఫంక్షన్స్ జరిగాయి కాబట్టి అలా చేసామన్నమాట. సో ఇది మాత్రమే పెడితే వీడియో చాలా చిన్నగా అయిపోతుంది, అందుకే నేను ఇంకొక కంటెంట్తో కూడా వచ్చాను. బ్లౌజెస్ అండి, ఆడవాళ్ళకి కానీ అమ్మాయిలకు కానీ బ్లౌజెస్ అంటే పిచ్చి కదా, అంటే డిఫరెంట్గా వేసుకోవాలి, ఎవరు వెయ్యని విధంగా వేసుకోవాలి, ఎవరు చూడని విధంగా వేసుకోవాలి, నాదే ట్రెండీగా ఉండాలి అనుకుంటారు కదా. అందుకే ఇవాళ నా దగ్గర ఉన్న కొన్ని డిజైన్స్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు నవరాత్రి కదా, సో మీకు ఒక ఐడియా ఉంటుందని ఇది ఈ వీడియో చేస్తున్నాను. నా దగ్గర ఉన్న వీడియో బ్లౌజెస్ అన్ని నార్మల్ వేరేగా అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇది ఈ బ్లౌజ్ అండి, ఇది నార్మల్ అది ఫ్యాన్సీ పట్టు అనమాట, ఫ్యాన్సీ పట్టు బ్లౌజ్. దీనికి నెక్ వచ్చేసి డీప్ నెక్ ఇచ్చానమాట, చాలా డీప్, నాకు జీప్ కొంచెం డీప్గా అంటే చాలా ఇష్టము. స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ ఇచ్చి, ఎల్బో స్లీవ్స్కి కింద మళ్ళీ ప్లీట్స్ ఇచ్చాను, చిన్న ప్లీట్స్. ఆ చిన్న ప్లీట్స్ ఇవ్వడం వల్ల చాలా లుక్ వచ్చింది శారీకి అండ్ డ్రెస్కి అండ్ నాకు కూడా. అండ్ డోరీస్, నాకు డోరీస్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ డోరీస్ అన్నీ చాలా బాగున్నాయి కదా, ముద్దు ముద్దుగా. సో ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట డోరీస్. ఈ శారీ లుక్, బ్లౌజ్ లుక్ ఎలా ఉండేది కూడా మీకు పక్కన పిక్లో షేర్ చేస్తాను, ప్లీజ్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీ అండి, ఇది కూడా సేమ్ ముందు చూపించాను కదా దానితో పాటు కొన్నది. ఇది ఫ్యాన్సీ పట్టు, దీని ఇది చాలా బాగుంటుంది, హెవీ వర్క్ అనమాట. శారీ గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషను, అందుకే నేను బ్లూ అండ్ కాంబినేషన్లో ఇచ్చాను. అండ్ అక్కడక్కడ చైన్ లేస్ ఇంకా కుందన్స్తో హైలైట్ చేశాను అనమాట, ఇది చాలా బాగుంటుంది. అండ్ థ్రెడ్స్ అండి, థ్రెడ్స్ పెట్టుకుంటే షోల్డర్స్ జారిపోకుండా ఉంటుంది అండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు టైట్ అయినా లూజ్ అయినా అలాగా. అండ్ థ్రెడ్స్ కూడా క్లాత్లోనే డిఫరెంట్గా చేశాను అనమాట, డోరీస్వి థ్రెడ్స్, లట్కన్స్ అని కూడా అంటారు ఈ థ్రెడ్స్ని, క్లాత్లోనే చేశాను. చాలా బాగుంటుంది, ఇది హెవీగా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి, ఫ్రంట్ హుక్స్ అనమాట, ఇది చాలా బాగుంటుంది, హెవీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ చూపించబోయేది బోట్ నెక్, ఈ బోట్ నెక్ కూడా ఎలాగుంటుంది అనేది కూడా నేను ఇప్పుడు పిక్స్ చూపిస్తాను. ఇది నెట్ అండి, శారీలోనే ఇచ్చాడనమాట, సో దాన్ని ఇలా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ శారీలో సీ గ్రీన్ కలర్ అనమాట, సో ఆ సీ గ్రీన్ నేను ఇక్కడ గోట్లో అంటే పైపింగ్ లాగా ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్, దీనికి ఓపెన్ వచ్చేసి సైడ్ ఓపెన్, సైడ్ ఓపెన్ విత్ హుక్స్ అనమాట, హుక్స్ వచ్చాయి దీనికి. అండ్ స్లీవ్స్ వచ్చేసి వాళ్ళు నెట్ ఇచ్చారు కదా, ఆ నెట్తోనే కొంచెం కప్ స్లీవ్స్ లాగా పెట్టుకున్నాను అనమాట. సో ఇది నా మ్యారేజ్కి స్టీల్స్కి తీసుకున్నాను అనమాట, దీన్ని కూడా మీకు పిక్ షేర్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇది బోట్ నెక్లో ఒక మోడల్, మీకు కావాలంటే బోట్ నెక్ మొత్తం ఇలాగే అయినా ఇక్కడ నుంచి ఇక్కడ ప్లెయిన్ వేసుకోవచ్చు. మీకు కొంచెం ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఇలాగే మొత్తం పైకి వేసుకోవచ్చు అనమాట. ఇది బోట్ నెక్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయే బ్లౌజెస్ అన్నీ ఏంటంటే, మేము స్టిచ్ చెప్పాను కదా నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశానని, అప్పుడు ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక బ్లౌజ్ డిజైన్ చేసి డ్రాఫ్ట్ గీసి మేము స్టిచ్ చేసి చూపించాలన్నమాట మా మేడంకి. అప్పుడు మేము ఏం చేయాలో తెలియక అప్పుడు శారీస్ నేను ఎక్కువ కట్టాను, నా శారీస్ అన్నీ ఫింగర్స్లో క్రాస్ చేసేదాన్నే ఉంటాయి నా శారీస్. డ్రెస్సెస్ అయితే చెప్పండి చాలా ఉంటాయి అన్నమాట.
అప్పుడు ఏం చేయాలో తెలియక నేను కలంకారీ క్లాత్ అప్పుడు ట్రెండ్ అనమాట. సో కలంకారీలో ఫ్యాబ్రిక్ తీసుకొని ఉన్న డిజైన్స్ అన్నీ పెట్టి అలా స్టిచ్ చేశాను. అవన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి హైనెక్ అండి, హైనెక్ ఇది ఫ్రంట్ వస్తుంది, ఇది వచ్చేసి బ్యాక్ వస్తుంది అన్నమాట. వీటిని హోల్స్, కీ హోల్స్ అంటారనమాట, కీ హోల్స్. దీని లుక్ ఎలా ఉంటుంది అనమాట, నేను పిక్ కూడా పెడతాను మీకు ఎలా ఉంటుందో, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అని. ఇంకొచ్చేసి ఓపెన్ దీనికి కూడా సైడ్ ఓపెనే, సైడ్ ఓపెన్ విత్ హుక్స్ ఇలాగ వేసేసుకోవాలి పైనుంచి. ఇంక ఇది ఫ్రంట్ అనమాట, ఇది బ్యాక్ ఇలా ఓపెన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇది ఇక్కడ ఏమొచ్చాయంటే ఎలిఫెంట్స్, ట్రీస్, ర్యాబిట్స్ అలా వచ్చాయి. మీరు దీనికి మనం ప్లెయిన్ సారీస్ అలా వేసుకుంటే బాగుంటుంది, బ్రౌన్ అన్నా లేకపోతే గ్రీన్ అన్నా అలాగా. సో దీని నుంచి నేను ఒక ఒక పాపకి డ్రెస్ కూడా కుట్టాను. ఆ డ్రెస్ కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు పిక్లో, చూడండి. నెక్స్ట్ వచ్చేది కూడా ఇంకొక మోడల్ అండి, ఒక మోడల్ ఇది బోట్ నెక్, బోట్ నెక్. ఇక్కడ కింద వచ్చేసి పైపింగ్ ఇచ్చాను, పైపింగ్ ఇక్కడ కింద కూడా పైపింగ్. అన్నీ ఫ్రంట్ హుక్స్, అదే ఫ్రంట్ హుక్స్ ఉండవు కాబట్టి బ్యాక్ హుక్స్ కూడా అలా లేకుండా సైడ్ హుక్స్ పెట్టాను. దీనికి మాత్రం సైడ్ జిప్ ఇచ్చాను అన్నమాట, సైడ్ జిప్ ఇలాగా సైడ్ జిప్ అన్నమాట. ఇంకొచ్చేసి బ్యాక్, ఇది బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ విత్ పైపింగ్ విత్ లూప్స్. అండ్ ఇవి వచ్చేసి థర్మోకోల్తో చేస్తామండి, థర్మోకోల్ లోపల పెట్టేసి అలాగా, లేకుంటే ఫ్యాబ్రిక్ పెట్టి అలాగే చిన్నవాటిలాగా చేస్తాము. ఇది దాని చుట్టూ బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఒక థ్రెడ్ లాగా అలాగ లూప్ లాగా చేసాము ఓపెన్ ఇలాగా బ్యాక్. ఇది మీరు నాకు తెలిసి ఈ డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్ అనమాట, అందుకే మేము అప్పుడు కుట్టించాను, డిజైన్ చేసుకున్నాం కుట్టించాను అనమాట. మీకు ఐడియా కోసం మేము అన్నీ చూపిస్తున్నాను. ఇంకా ఒక్కసారి కూడా వేసుకోలేదండి, అందుకే నా దగ్గర పిక్స్ లేవు ఈ వీటికి, అందుకే షేర్ చేయలేకపోతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది గోల్డ్ కలర్, గోల్డ్ కలర్ అయితే మనం ఏ డ్రెస్ లేకైనా వేసుకోవచ్చు కదా, సో అందుకే ఇలాగా స్టిచ్ చేసుకున్నాము, డిజైన్ చేసుకున్నాము. ఇదైతే నా ఫేవరెట్ బ్లౌజ్ అని చెప్పాలి. ఇది కూడా నేను వేసుకోలేదు, అందుకే నా దగ్గర ఒక పిక్ కూడా లేదు వీటివి. ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ వచ్చేసి ప్యాడ్స్ విత్ ప్యాడెడ్ అండ్ ప్రిన్సెస్ కట్. ఏంటంటే ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకోవడం వల్ల హై చెస్ట్ హెవీ బ్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫిట్గా టైట్ అవుతుంది, కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట బాడీకి ఇది. అండ్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు, బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు, సైడ్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు ప్రిన్సెస్ కట్కి. నేను ఇప్పుడు వచ్చి దీనికి కూడా సైడ్ ఓపెనే పెట్టాను, ఎందుకంటే నాకు బ్యాక్ చాలా డిజైన్ ఉందన్నమాట. అదేంటంటే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇది మీకు నీట్గా పిక్ తీసి నేను మళ్ళీ పెడతాను అన్నమాట పక్కన, మీరు కావాలంటే చూసుకోవచ్చు. అండ్ థ్రెడ్స్ అనమాట, చెప్పాను కదా థ్రెడ్స్, ప్రతి ఒక్కదానికి నేను థ్రెడ్స్ ఉంటాయి, ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి థ్రెడ్స్ పెట్టుకుంటాను ఖచ్చితంగా. అండ్ స్లీవ్స్, నార్మల్ స్లీవ్స్, ప్రతి ఒక్కదానికి నా డ్రెస్సెస్కి నా బ్లౌజులకి ప్రతి ఒక్కదానికి పైపింగ్ ఉంటుందండి, థ్రెడ్ పైపింగ్. సో ఇలా గోల్డ్ కలరు, బ్లాక్, సిల్వర్ తీసుకోవడం వల్ల బ్లౌజెస్ మనం ఏ బ్లౌజ్కైనా ఏ సారీస్కైనా వేసుకోవచ్చు. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ సారీస్ కట్టుకోవచ్చు, ఇలా బ్లౌజెస్ ఉంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి గోల్డ్ కలర్ వల్ల. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పిన కంటెంట్ మీకు అర్థమై ఉంటుంది, మీకు యూజ్ అవుతుంది అన్న దాంతో నేను మీకు ఈరోజు చూపించాను. హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ నా వీడియోస్ షేర్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నాకు ఊరికే అలాగ ఇలాగ తీయడం ఇష్టం ఉండదండి, ఒక ఒక కనీసం ఒక్కరికన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ తీస్తున్నాను. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్ పరంగా అండ్ మొన్న పెట్టిన స్మిటన్ యాప్ గురించి చాలామందికి యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.